జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల క్లబ్ లో 2021 సంవత్సరం పాలకవర్గం ఆధ్వర్యంలో అవకతవకలు జరిగాయని భూమి కొనుగోలు చేసి సంబంధిత పత్రాలను ప్రస్తుత కార్యవర్గ సభ్యులకు అందజేయడం లేదని ఆర్డీఓ మాధురికి ప్రస్తుత కార్యవర్గ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ జగిత్యాల క్లబ్ పాలకవర్గం 2021 సంవత్సరంలో క్లబ్ లో ఎన్నో పరువుల్లో అవకతవకలు జరిగాయని భూమి కొనుగోలు విషయంలో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగి క్లబ్ నష్టం చేశారని ప్రస్తుతం పాలకవర్గం ఆరోపించారు. దీనిపై ఆర్డీఓ విచారణ చేపట్టి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను వినతి పత్రంలో కోరారు. पटदार रे पटदार पासबुक जिराक्स तो बयान पत्र रास्त मैडम बयान पत्र ओला मलेशा आये बिनामी मैडम आये ओर इपड़को मतलब आने फोन नंबर का अड्रस इन आये तो रिकवर सहक मैडम మన డబ్బు రికవర్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ డబ్బుల వాళ్ళకి ముట్టలేదు. ఇది క్రియేషన్ వచ్చింది. ఈ వాటర్ అందరం పోయి నేను చూసి వచ్చింది. వాపిస్ వెళ్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఈ ల్యాండ్ ఒక రెండు అక్కలు మీకు విలేజ్ ఇది మేడం. ఇది మీరు చంద్రకళ పేరు మనకు ధరణి ఇలా ఆమెకు అసలు ఈ భూమితో సంబంధం లేదు. జగిత్యాల క్లబ్ క్లబ్లో జరిగిన అక్రమాలపై ఈరోజు క్లబ్ అధ్యక్షులైన మేడం ఆడియో మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. క్లబ్లో ఓనర్ కూడా ఇవ్వలేదు. మధ్యవర్తికి డబ్బులు ఇచ్చి 21 లక్షల ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ వ్యక్తి ఎవరన్నా కానీ చెప్తలేరు అని వారి అడ్రస్ కానీ ఏది కానీ చెప్తలేరు. దీనిపై ఆడియో మేడం గారికి ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ క్లబ్లు ఎట్టి పరిస్థితుల్లో రికవర్ చేసే వరకు మేము క్లబ్ సభ్యులందరూ నాకు సహకరించి కమిటీ అందరూ నిజ నిర్ధారణ కమిటీ కానీ గౌరవ క్లబ్ సభ్యులు కానీ మేనేజింగ్ కమిటీ కానీ అందరూ సహకరిస్తే డెఫినెట్గా వసూలు చేస్తానని తెలియపరచు. 2020-2021కి సంబంధించిన క్లబ్ మేనేజింగ్ కమిటీలో జగిత్యాల క్లబ్ అభివృద్ధి కోసం కొంత స్థలం కొనాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే జగిత్యాల మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఒక 2 సర్వే నెంబర్కు సంబంధించిన 30 గుంటల భూమిని కొనుగోలు చేసినట్టుగా ఒక ఒప్పంద పత్రం కుదుర్చుకోవడం జరిగింది. గత మేనేజింగ్ కమిటీ 185,000 రూపాయల చొప్పున గుంట చొప్పున 30 గుంటలకు సుమారు 55 లక్షల రూపాయలతోని భూమి కొనుగోలు చేయాలని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. వాస్తవానికి పట్టేదారు రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మరి వారు లేకున్నా కానీ వారి యొక్క పాస్బుక్ జిరాక్స్తోని మరి ఇట్టి భూమిపైన కొన్ని వార్తాపత్రికల్లో పట మరి జగిత్యాల క్లబ్బు డబ్బులు అక్రమాలకు గురైనాయని రావడం జరిగింది. జగిత్యాల క్లబ్కు సంబంధించిన లైఫ్ మెంబర్ అందరూ కూడా మరి ఈ భూమి విషయంలో వివరాలు కావాలని మరి నూతనంగా ఎన్నుకోబడ్డ ఈ కార్యవర్గాన్ని కోరిన పిదప మరి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి మల్యాల తహసీల్దార్కి కూడా ఈ భూమికి సంబంధించిన వివరాలు అడిగితే అది కంప్లీట్ అది కుష్కి భూమి, పూర్తి వ్యవసాయ భూమి, అది ముంపుకు గురైన ప్రాంతము, అది ఎఫ్టీఏలో ఉన్నదని కూడా వారి యొక్క ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిర్ధారణ కమిటీ కూడా ఇది జగిత్యాల క్లబ్కు నిర్మాణంకు అవసరం పడింది, ఈ జగిత్యాల క్లబ్కు ఉపయోగపడిన భూమి కాబట్టి ఈ ఒప్పంద పత్రాన్ని రద్దు చేసుకొని ఎవరైతే 27 లక్షల రూపాయలు క్లబ్ డబ్బులు తీసుకున్నారో
వారి దగ్గర రికవరీ కోసం ఒప్పంద పత్రాలు రద్దు చేసుకొని తిరిగి 27 లక్షల రూపాయలు క్లబ్ అకౌంట్లో జమ చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని వారిని కోరినా కూడా వారు ఈ మాటలు కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళినారు।